సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారీ క్రియేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో హెల్దీ డైటే తీసుకుంటూ ఉన్నాం. కాకపోతే ఈ రెండు మీరు దానికి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారనుకోండి, మీకు పండట్టి బిడ్డ పుట్టడం అయితే వెయిట్ ఎక్కువ ఉండి బేబీ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేను ప్రెగ్నెన్సీలో అయితే ఈ డైట్ చేశాను. సో ఆ డైట్ అనేది కూడా మీకు కంప్లీట్గా చేస్తాను, కాకపోతే న్యాచురల్ ఫుడ్ ఎక్కువ ఉంటుందన్నమాట నేను చేసిన డైట్లో. సో మీరు ఇలా చేస్తే మాత్రం మీకు బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో నేను థర్డ్ టైం ప్రెగ్నెన్సీలో ట్రై చేశాను ఈ డైట్. సో మీకు చెప్దాం అనేసి షేర్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే నేను ఒక రెండు చెప్తాను. సో ఇంకా ముందు ముందు అయితే నేను చేసిన డైట్ గురించి క్లియర్గా మీకు చెప్తాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశాను అనేది కూడా చెప్తాను. సో హెల్దీ బేబీ ఫుడ్ కోసం కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ఏమేమి తినాలి అనేది చెప్పాను. సో అందులో న్యాచురల్ ఫుడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో నేను చేసింది ఏంటంటే కంప్లీట్గా న్యాచురల్ ఫుడ్. సో అది కూడా నేను మీకు ముందు ముందు షేర్ చేశాను. సో మీరు అలవాటు పడాలి కదా ఈ డైట్కి, అందుకు నేనైతే ఈరోజు ఒక రెండు రకాలైతే ఫుడ్ ఐటమ్స్ చెప్తాను న్యాచురల్వి. సో ఇవి ట్రై చేయండి. అసలు గ్రోతింగ్ లేని వాళ్ళైతే చాలా బాగుంటుంది గ్రోతింగ్ అనేది, అండ్ హెల్దీ బేబీ అండ్ బిడ్డ కూడా మంచి కలర్లో పుడతారనమాట. సో మీరు ట్రై చేయండి. డైట్ ఏంటంటే నేను మార్నింగ్ మామూలుగా మనం యథావిధిగా మనం ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తీసుకుంటామో అవే కంటిన్యూ చేసేస్తాను. కాకపోతే పొద్దున్నే లేవంగానే మాత్రం నేను పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు బాదం ఇవైతే నానబెట్టుకుని తినేదాన్ని. వేరే జీడిపప్పు ఇవన్నీ కూడా నానబెట్టుకునేదాన్ని, కానీ ఈ పల్లీలు ఇంకా బాదం ఈ రెండు మాత్రం మంచి నట్స్లో ఈ రెండు మాత్రం చాలా మంచివి అనమాట. సో పల్లీలు అయితే ఒక పిడికాడు నానబెట్టుకోవాలి, ఒక పిడికాడు బాదం ఒక 5-6 నుంచి 10 దాకా కూడా నానబెట్టుకోవచ్చు. సో ఈ రెండు నేను యథావిధిగా టిఫిన్ అయిపోయాక ఒక 1/2 అవర్ అలా గ్యాప్ ఇచ్చి తీసుకునేదాన్ని అనమాట. సో ఇది తీసుకుంటే నాకైతే ఇంకా చాలా కడుపు నిండుగా అనిపించేది, ఇంకా ఆకలి కూడా వేసేది కాదు. సో గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉండాలంటే మనకి ఎప్పుడు ఆకలి వేయొద్దు అనమాట, ఎప్పుడు కడుపు నిండుగా ఉంచుకోవాలి ప్రెగ్నెన్సీలో మనము. సో ఇంకా ఆకలి అన్న మాట వేయకపోయేది నాకు. సో ఇది తినడం వల్ల అయితే బేబీ గ్రోతింగ్ కూడా చాలా బాగుంది. ఇవి సింపులే కానీ ఇవైతే చాలా మంచి రిజల్ట్ ఇస్తాయన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మధ్యాహ్నం లంచ్లో మనం ఏం యాడ్ చేసుకోవాలంటే సోయా బీన్స్ గింజలు, సోయా గింజలు అని మనకి దొరుకుతాయి. ఈ సోయా గింజలు అనేవి నాకైతే ఒక ప్యాకెట్ అలా తెచ్చుకుంటే ఒక 1 మంత్ దాకా కూడా వచ్చాయన్నమాట. అంటే ఒక 1/2 కేజీ ప్యాకెట్ కూడా మనకి చాలా రోజులు వస్తుంది. సో మీరు ఎక్కువ ఏం వేసుకోక్కర్లేదు. ఒక పిడికడైతే సోయాబీన్స్ గింజలు, మనకి ఇవి బఠానీ గింజల్లాగా ఉంటాయన్నమాట. నేను చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను, ఒక వీడియో కుకింగ్ ఒక డైట్ వీడియోలో అయితే ఇవి ఎలా ఉంటాయని కూడా చూపించాను. సో నెక్స్ట్ టైం అయితే నేను సోయాబీన్స్ గింజలు అసలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఈ సోయాబీన్స్ గింజలు ఏంటంటే మనకి వీటి నుంచే మిల్ మేకర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో మిల్ మేకర్ కంటే కూడా ఈ సోయాబీన్స్ గింజల్లో ఇంకా నూనె తీసాక మిగిలేవి మిల్ మేకర్. సో మిల్ మేకర్ అనేది మనకి దాంట్లో ఆల్రెడీ ప్రోటీన్స్ అవన్నీ కూడా కొన్ని పోతాయన్నమాట, అంటే ఆయిల్ తీస్తారు కదా. సో అలా మనకి ఆయిల్ కూడా తీయకుండా అచ్చంగా మనము సోయాబీన్స్ గింజలు తింటే ఇంకా మంచిది అనమాట. సో ఈ సోయాబీన్స్ గింజల ప్యాకెట్ కూడా నేను ఒకసారి తెచ్చి మీకు చూపిస్తాను. సో కుకింగ్ ఎలా చేసుకోవాలంటే ఇవి డైరెక్ట్ తినొద్దు ఎప్పుడైనా సోయాబీన్స్ గింజలు, ఇలా జిగురులాగా ఉంటాయన్నమాట. సో అందుకు మనం వాటిని పొద్దున్నే లేవగానే ఒక పిడికడు నానబెట్టుకోవాలి, వాటర్లో వేసి నానబెట్టామంటే నానిపోతే మంచిగా. వంట చేసుకునే టైం కంటే మీరు పొద్దున్న లేవగానే వంట చేయం కదా, మధ్యాహ్నం ఆ టైంలో మనకు కర్రీ వండుకుంటూ ఉంటాం. సో మనకి సపరేట్ వండుకోవడం కాకుండా అందరూ కూడా తినొచ్చేది. సో మధ్యాహ్నం టైంలో వంట చేసుకో మేము మార్నింగే చేసుకుంటామంటేనేమో మీరు నైట్ టైంలో నానబెట్టుకోండి ఏమీ అవ్వదు. సో నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఇది వంట చేసేటప్పుడు వంట మొత్తం అయిపోయాక కంప్లీట్ అయ్యాక ఒక 5 మినిట్స్లో కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనే టైంలో ఈ సోయాబీన్స్ గింజలు అనేవి వేసుకోవాలన్నమాట కర్రీలో. సో మంచి టేస్ట్ కూడా ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా తినొచ్చు. సో మనతో పాటు వాళ్ళకు కూడా మంచి టేస్ట్ అనేది దొరుకుతుంది అన్నమాట. సో మీరు ఇవి వంటలో మీరు వంట అయిపోయాక దింపే టైంలో ఇవి వేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసి దింపేయండి సరిపోతుంది. సో టేస్ట్ ఏం మారదు, ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది వెజ్ కర్రీస్లో అన్నిట్లలో వేసుకోవచ్చు. సో నాన్ వెజ్లో అయితే స్కిప్ చేసేయండి. సో వెజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ డైలీ మీరైతే ఇవి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఇవి యూజ్ చేయడం వల్ల అయితే బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, అండ్ కడుపు నిండుగా కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా కానీ హెల్దీ ఫుడ్ అనేది ఒక 50% తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఫస్ట్ ఇద్దరు అప్పుడైతే నేను హెల్దీ ఫుడ్ ఏమీ తీసుకోలేదు, నార్మల్గా అందరూ తీసుకునే డైటే అనమాట, కాకపోతే ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో థర్డ్ టైం మాత్రం నేను టోటల్గా న్యాచురల్గానే ట్రై చేశాను. మా బాబు అయితే 3.5 కేజీస్కి ఎక్కువనే ఉన్నాడు కానీ తక్కువ అయితే లేడు. సో అందుకే మీరు ఇవి ట్రై చేయండి, మంచిగా
ఒక 3.5-4 kgs దాకా కూడా మీ బేబీ ఉండేలాగా చూసుకోండి. గ్రోతింగ్ అనేది అయితే చాలా బాగుంటుంది దీనికి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, టేస్టు మారదు, ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియోలో మనం ఈ 2 రకాల గింజల్ని మనం వంటలో యాడ్ చేసుకోవడం వల్ల, అంటే మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది, అండ్ ఇవి తినడం వల్ల గ్రోతింగ్ అనేది కూడా బాగుంటుందని తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.